వెదర్ ఎఫెక్ట్ చాలా ఉంది, హీట్ బాగా పెరిగిపోయింది. ఈ చేంజెస్లో జనరల్గా వచ్చే వైరల్ ఫీవర్స్ ఎక్కువ అటాక్ అవుతున్నాయి ఇప్పుడు. నంబర్ వన్ వైరల్ ఫీవర్స్, అలాగే కాఫ్, కోల్డ్. సో ఈ కోల్డ్ కాఫ్ ఎక్కువగా అన్ని ఏజ్ గ్రూప్ పిల్లలకి వస్తుంది. కరెక్ట్. సో పర్టికులర్గా ఇది సీజన్ ఎఫెక్ట్ అంటారా, చేంజ్ అవ్వడం ఎఫెక్ట్ అంటారా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఎఫెక్ట్స్ అంటారా? నంబర్ వన్ అంటే సీజనల్ ఎఫెక్టే అండి. ఎందుకంటే ఎప్పుడైనా మనకి వెదర్ మార్చితే, మనకు టెంపరేచర్ వేరియేషన్ వస్తే, చాలామంది ఏం చేస్తారంటే సమ్మర్ ఇప్పుడు 38-36 degrees దాకా వెళ్తుంది మన హైదరాబాద్ టెంపరేచర్. సో చాలామంది చల్లనీళ్ళు తాగడం, ఏసీలు పెట్టుకోవడం, సో దానివల్ల ఏమవుతుందంటే సర్ది, జలుబు, దగ్గు అనేది స్టార్ట్ అవుతుంది. సో చిన్నపిల్లలు ఎక్కువ ఐస్ క్రీమ్ ఇష్టపడతారు ఈ కాలంలో. సో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ కాకపోతున్నాయి. సో దే వాంట్ టు ఈట్ ఐస్ క్రీమ్, ఇవన్నీ అదర్ ప్రొడక్ట్స్. సో దానివల్ల కోల్డ్, కాఫ్స్, ఇంకా సీజన్ ఎఫెక్ట్ కూడా వెదర్ చేంజ్. పోలన్స్ అని ఉంటాయి ఫ్లవర్స్లో. సో స్ప్రింగ్ సీజన్ బిట్వీన్ సమ్మర్ అండ్ వింటర్ సీజన్ స్ప్రింగ్ సీజన్, ఈ టైంలో పోలన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల కూడా ఎలర్జీస్ అనేది ఎక్కువ అవుతున్నాయి. సో దానివల్ల కోల్డ్, కాఫ్స్ అనేది కెన్ ట్రిగర్ ఆల్ దోస్ సింప్టమ్స్. సో పర్టికులర్గా కాఫ్ తోటి ఎక్కువ సఫర్ అవుతున్నా సార్ ఈ పర్టికులర్ ఈ క్లైమేట్ చేంజ్ పీరియడ్లో. సో ఆ వన్ అండ్ హాఫ్ మంత్ పర్టికులర్ పీరియడ్లో కాఫ్ తోటి చిన్నపిల్లల గురించి పెద్దవాళ్ళ వరకు, అంటే సిక్స్ ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు ఉన్న ఏజ్ గ్రూప్లు అందరూ సఫర్ అవుతున్నారు. దట్ టు నైట్ టైం ఎక్కువ వెళ్ళి కాఫ్ తోటి ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. సో దాంతో కఫం రావడము, ఆల్మోస్ట్ 3-4 hours నైట్ నిద్ర లేకపోవడము, ఈ ఎఫెక్ట్ దేని వల్ల అంటారు పర్టికులర్గా? సో కాఫ్ అనేది ఇది ఒక జనరల్ ఫిజిషియన్ది మోస్ట్ డిఫికల్ట్ సింప్టమ్ టు ట్రీట్ అండి. సో కాఫ్ అనేది మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. నంబర్ వన్ రీజన్ అనేది మన వైరల్ జ్వరాల వల్ల కోల్డ్ కాఫ్ అనేది వస్తుంది. సో నంబర్ టూ రీజన్ అనేది ఇట్ కెన్ బి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. బ్యాక్టీరియా అంటే మనకు సోర్ థ్రోట్ తర్వాత కాఫ్, కోల్డ్ డ్రింక్ తాగారు, ఐస్ క్రీమ్ తిన్నారు, ఏదైనా అవుట్ సైడ్ ఫుడ్ తిన్న తర్వాత థ్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యి కాఫ్ వస్తుంది. సో వన్ ఈజ్ వైరస్, వన్ ఈజ్ సీజనల్ చేంజెస్, వన్ ఈజ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, అండ్ నంబర్ ఫోర్ ఈజ్ చాలామందికి ఎలర్జీస్ వల్ల కూడా కాఫ్ వస్తుంది. సో ఎలర్జీస్ వల్ల వచ్చే కాఫ్ యూజువల్గా పొడి దగ్గు ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే కాఫ్ అనేది తెమ్మడ, జబ్బు అవన్నీ, అంటే కాఫ్ అనేది యూజువల్లీ కమ్స్ విత్ కఫం, ఫ్లెమ్. సో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. నైట్ టైం చాలామంది ఎక్కువ కాఫ్ వచ్చేది డ్యూ టు ఎలర్జీస్, నంబర్ వన్ రీజన్. నంబర్ టూ మోస్ట్ కామన్లీ డ్యూ టు యాసిడ్ రిఫ్లెక్స్ అండి. బికాజ్ ఒక పర్సన్ లైడౌన్ చేసిన తర్వాత స్టమక్ యాసిడ్ అనేది థ్రోట్కి షూట్ అవుతుంది, అక్కడ ఇరిటేషన్ చేసి వాళ్ళకి నైట్ టైం కాఫ్ వస్తుంది కొంతమందికి. బట్ దిస్ ఈజ్ మోస్ట్లీ సీన్ ఇన్ ఎల్డర్లీ పీపుల్, అబౌవ్ 25-30 years, వర్కింగ్ క్లాస్ పీపుల్ హు ఆర్ ఈటింగ్ అవుట్ సైడ్ ఫుడ్, వాళ్ళకి ఎక్కువ అవుతుంది. కానీ అరౌండ్ 6-12 years పిల్లల్లో కూడా ఈ మధ్య కాలంలో వింటే, ఈ లాస్ట్ 2-3 months సిక్స్ టు 12 ఇయర్స్ పిల్లలు కూడా ఎక్కువ కాఫ్తో సఫర్ అవుతున్నారు సార్. అదే యూజువలీ నైట్ టైం కాఫ్ పిల్లలకి ఎక్కువ వస్తుందంటే మోస్ట్ లైక్లీ ఇట్ ఈస్ డ్యూ టు ఇన్ఫెక్షన్స్ అండ్ ఎలర్జీస్ ఓన్లీ. నా టూ రీజన్స్, మెయిన్ రీజన్స్. ఇంకా చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ అనేది కొంచెం వీక్ ఉంటుంది. సో వాళ్ళు ఎలర్జీస్తోనే ఎక్కువ సఫర్ అవుతారు. సో వాళ్ళకి అనేది యాంటీ ఎలర్జిక్ మెడిసిన్స్ అవన్నీ మొదలు పెడితే దిస్ సిమ్టమ్ విల్ గో డౌన్. కానీ చాలామంది డాక్టర్స్ 3-5 days మెడిసిన్స్ ఇచ్చి ఆపేస్తారు. సో అందుకోసం కాఫ్ అనేది, దానికి స్పెసిఫిక్ మేము పర్సిస్టెంట్ కాఫ్ అంటాము. పర్సిస్టెంట్ అంటే అది లాంగ్ కంటిన్యూయింగ్ కాఫ్, లేకపోతే ఇరిటేటింగ్ కాఫ్ అంటాము, లేకపోతే కాఫ్ యూజువలీ ఆ సిమ్టమ్ అనేది అన్నీ సబ్సైడ్ అయిపోతాయి. ఫీవర్ సబ్సైడ్ అయిపోతుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్, కోల్డ్ అన్నీ సబ్సైడ్ అయిపోతుంది, కాఫ్ అనేది లాస్ట్ అవుతుంది. సో కాఫ్ మినిమంగా 7-10 days వరకు నడుస్తుంది. ఓకే. సో ఈ డ్యూరేషన్ తగ్గడానికి ఏమన్నా ట్రీట్మెంట్స్, బెటర్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా సార్? బెటర్ దెన్ ట్రీట్మెంట్ నేనేమంటానంటే ప్రివెన్షన్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ మీకు తెలుసు, నేను పార్క్ గార్డెన్కి వెళ్తే డ్యూ టు పోలన్ అండ్ ఆల్ నాకు ఎలర్జీ వచ్చి కాఫ్ వస్తుంది అంటే యూ బెటర్ వేర్ అ మాస్క్ అండ్ గో. కొంతమందికి తెలుసుంటుంది నాకు సైనసైటిస్, ఎలర్జీ, ఆస్తమా ప్రాబ్లం ఉంది, నేను కోల్డ్ వాటర్, కోల్డ్ డ్రింక్స్, కోల్డ్ వెదర్, స్విమ్మింగ్ పూల్ అవన్నీ యూజ్ చేస్తే నాకు అనేది కాఫ్, కోల్డ్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఇస్ ప్రివెన్షన్. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. నంబర్ టూ థింగ్ ఇస్ ఇవన్నీ ప్రొడక్ట్స్ అనేది మనం అవాయిడ్ చేయాలి. ఆయిలీ ఫుడ్, ఫ్రై ఫుడ్, ఫ్యాటీ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, కోల్డ్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అనేది కొంచెం దూరం ఉంటే వీ విల్ నాట్ సఫర్. వీ హ్యావ్ టు గో త్రూ ఆల్ సీజన్స్ విత్ ద సేమ్ నార్మల్ రొటీన్ వాటర్. ఇంకా మన కోల్డ్ కాఫ్ అయితే ప్రిఫరబ్లీ మనం వార్మ్ వాటర్ తీసుకుంటే బెటర్. సో వాట్ అంటే ఐ మీన్ వెదర్ ఎఫెక్ట్తో పాటు ఫుడ్ హ్యాబిట్స్ కూడా దీని మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. ఫుడ్ హ్యాబిట్స్ అండి. మీరు ఫుడ్ హ్యాబిట్స్ కంట్రోల్ చేస్తే 70-80% వరకు యూ కెన్ అవాయిడ్ ఆల్ దీస్ కోల్డ్ కాఫ్స్.
అది ట్రిగర్ అనేది బికాస్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ వెదర్, రెండు ఒకటేసారి వచ్చే కాబట్టి అనేది ఎఫెక్ట్ తొందరగా పడుతుంది ఒక పర్సన్ పైన.